జగన్మోహన్ రెడ్డి గారికి ఎవడికి బిండే రకం కాదు, ఎవడ కాలకడ పనిచేసే రకం కాదు. తెలుసుగా చూసావు కదా, వాళ్ళ తండ్రి గారు చనిపోయిన దగ్గర నుంచి నువ్వన్న తోకలో ఏకలాంటివి. దేశానికి ప్రధాని అవ్వాల్సిన వ్యక్తి సోనియా గాంధీ. చూశారు ఏ రకంగా అడ్డం తిరిగాడో. ఇచ్చిన మాట కోసం కట్టుబడి పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు నీ పిల్లోపులకి ఉడతకండ్ల ఊపులకి ఎవడన్నా భయపడతాడా? ఎవడు భయపడతాడు? అలాంటి డేటా చంద్రబాబు నాయుడు చేతిలో బీజేపీ వాళ్ళ చేతిలో ఉందని చెప్పుకుంటున్నాను. ఇది తెలుసా, బీజేపీ వాళ్ళ చేతిలో చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు రిమోట్ దగ్గర పెట్టుకుంటే ఆ ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఏం చెప్తా చేస్తాను. నీ డేటా చంద్రబాబు చేతిలో ఉంది కాబట్టి నేను నువ్వు ఇంకా భయపడుతున్నావని జనం చెప్పుకుంటున్నారు, నేను కూడా అనుకుంటా ఉన్నా. లేదు అనుకుంటే నేను ఎవడకు భయపడినా, చంద్రబాబు గారికి గడు భయపడినా, ఎవడకు భయపడినా, నువ్వు చెప్పుకునే కాన్సెప్ట్ ఏదన్నా ఉంటే దయచేసి ఇదిగో నేను ఎవడికి బానిసన కాదు, ఎవడికి లొంగిపోను, ఎవడికి లొంగాల్సిన అవసరం లేదు. బీజేపీతో నాకు సంబంధం లేదు, చంద్రబాబు నాయుడుతో నాకు సంబంధం లేదు, ఎవడి డేటా నా డేటా ఎవడి దగ్గర లేదని నువ్వు చెప్పుకునే కాన్సెప్ట్ ఏమైనా ఉంటే సింగిల్ గా పోటీ చేస్తాను, వాళ్ళందరిని ఎదిరించు. నీకు దమ్ముంటే 24 గంటలు తొక్కి నారదేస్తారు నీ దళ్ళు. తెలుసా, వీళ్ళందరూ అనుకుంటున్నారు, నువ్వు గమనించుకో ఒకసారి. నువ్వేది ఉచిత హామీలు దొరికినట్టుగా ఉచితంగా రోడ్డు మీద ఎవడు చెవిలో చెప్తే తీసుకొచ్చి మాట్లాడినవన్నీ నిజాలైపోతే ఏంటి? కాబట్టి నువ్వేమనుకుంటే చేసుకో, కానీ నీ గురించి ఏమనుకుంటున్నారో మిగతా నాయకులు తెలుసుకో ఒకసారి. ఏమండి, 2014లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి పోటీ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు అనుభవించాలని చెప్పిన పవన్ కళ్యాణ్ 2019లో ఎందుకు గడిపోయాడు? 2019లో అమరావతి, అది భ్రమరావతి నిజంగా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని ఎందుకు మాట్లాడాడు? 2014 డెవలప్మెంట్ కోరు చూసుకోండి ఒకసారి, ఒకసారి చూడండి, పవన్ కళ్యాణ్ చూడమనండి. అప్పుడు చంద్రబాబు నాయుడు మంచి అట్లయ్యాడు, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు అట్లా మంచి అయ్యాడు. ఏ రకంగా మంచి అయ్యాడు? పవన్ కళ్యాణ్ గారికి అర్థం కావట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన 4 సంవత్సరాల పాలన, చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల పాలన ఒకసారి బేరీజ్ చేసుకొని చూడండి. ఒక్క దాంట్లో అవినీతి ఆరోపణ చేయగలుగుతారు మీరు? ఇదిగో ఇందులో జరిగిందని చెప్పగలుగుతారా? ఈయనంట వైసీపీ పోవాలంట. నువ్వు అసలు ముందు ఎమ్మెల్యేగా గెలు, ఏది పోవటం తర్వాత సంగతి, కానీ ముందు నామినేషన్ వేసి నామినేషన్ ఫామ్ అన్ని కూడా కరెక్ట్గా చేసుకో. ఎక్కడేమో సంతకాలు పెట్టాలో చూసి పెట్టి నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒకసారి గెలిచి అసెంబ్లీ గేట్ కాడకు వచ్చి ఒకసారి నేను ఎమ్మెల్యేనని చెప్పు. ఒకసారి అసెంబ్లీ గేట్ కాడ నిలబడి నీకు అలవాటే కదా, ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు ఫోజులు ఇవ్వటం. అసెంబ్లీ గేట్ కాడ ఇదిగో నేను ఎమ్మెల్యేగా వచ్చాను, ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పి